మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది గిఫ్ట్ నిఫ్టీ. ఈ సమయంలో గ్లోబల్ క్యూస్ మన గ్లోబల్ హ్యాండ్ ఓవర్ పాజిటివ్గా జరిగింది. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు 21,242, ఇంకా ఓపెనింగ్లో చాలా ఎక్కువ ఇంప్లాయిడ్ ఓపెనింగ్ కనిపించింది, సుమారుగా 80-90 పాయింట్లు, బట్ ఇప్పుడు 45 పాయింట్ల లాభం అనేది కనిపిస్తోంది. నిన్నటి రక్తపాతం తర్వాత నిన్న మనం మార్నింగ్ కొద్దిగా వీక్ అవుతోంది అని క్లోజింగ్ ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యే సమయంలో అనుకున్నాం, మిడ్ క్యాప్స్లో ఏదో సెల్లింగ్ వస్తుంది అని కూడా అనుకున్నాం, కానీ అసలు అక్కడి నుంచి జరిగింది గందరగోళం అయిపోయింది మొత్తం. ఒకసారిగా రైల్వే స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్తో మొదలైంది సెల్లింగ్ అనేది, అక్కడి నుంచి మొత్తం అది ఒక అంటువ్యాధిలాగా విస్తరించింది. ఎంత ఫాస్ట్గా అంటే కోవిడ్ కరోనా వైరస్ కూడా దానికి సాటి రాదు అంతగా సెల్లింగ్ అనేది మనకు కనిపించింది. అఫ్కోర్స్ మన మార్కెట్స్లో కరెక్షన్స్ వస్తాయి, సిద్ధంగా ఉండండి, ఇవన్నీ చెప్పాం. జనవరి 1st నుంచి కూడా మనం అనుకుంటూ ఉన్నాం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లాగా ఉండదు, కొంత వోలటైలిటీ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, సెల్లింగ్ చేసుకుంటూ ఉండండి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి, ఇలా అనేక రకాల సూక్తిముక్తావళి చెప్పాం. కానీ నిన్న వచ్చిన సెల్లింగ్ లాంటివి ఒకసారిగా గతుక్కుమనిపిస్తాయి, అంటే గుండె దడ పుట్టిస్తాయి. అఫ్కోర్స్ అలాగే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అంతగా అనిపించదు, కానీ బట్ స్టిల్ అయినా కూడా నొప్పి నొప్పేనండి ఎవరికైనా, అదేమి దానికి మేము అతీతులు అంటే ఇక వాళ్ళు మానవాతీతులు లేకపోతే ఏ సర్వసంగ పరిచయాలు. మామూలుగా అయితే మార్కెట్లో సెల్లింగ్ వచ్చినప్పుడు పోర్ట్ఫోలియో కరిగిపోతున్నప్పుడు అందరికీ గుండె గుభేలం అంటుంది, ఏమిటి ఎక్కడికి వెళుతుంది ఇది అని. ఇప్పుడైతే మార్కెట్ టెక్స్చర్లో చాలా, నిన్న మార్నింగ్ కూడా అనుకున్నాం మనం ఇవాళ కనుక హైయర్ లెవెల్స్ దగ్గర మార్కెట్ నిలబడలేకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ వెనక్కి వెళ్తుంది, కన్సాలిడేట్ అవుతుంది, కొంత వీక్ అవుతుందని అనుకున్నాం, క్యాపిచులేట్ అవుతుందని అనుకున్నాం. సో అది నిన్న మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ సెలాన్ ర్యాలీస్, ఇప్పుడు 80 పరిస్థితుల్లో మొహమాట పడాల్సిన అవసరమే లేదు, సెలాన్ ర్యాలీస్ అంతే, ఒకటే ట్రెండ్ ఇప్పుడు. సో ట్రెండ్ మారింది, ట్రెండ్ డైరెక్షన్ మారింది. ప్రాఫిట్ బుకింగ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు విచారించే పరిస్థితి వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉండాలండి మార్కెట్లో ఎప్పుడు కూడా. నేను లాంగ్ టర్మ్ అండి, లాంగ్ టర్మ్ మధ్యలో ఎంత లాంగ్ టర్మ్ అయినా సరే మధ్యలో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ ఎంటర్ కాగలగటం అనేది ఉత్తమ లక్షణం మార్కెట్లో. సో అది మనం ఎక్స్పీరియన్స్తో నేర్చుకునే అంశం. అఫ్కోర్స్ ఓకే, మనం ఒక అతిపెద్ద బుల్ మార్కెట్లో ఉన్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు, కానీ కరెక్షన్స్ అనేవి చాలా స్టీప్గా ఉంటాయి, బుల్ మార్కెట్స్లో చాలా కఠినంగా ఉంటాయి, శిక్షిస్తాయి కూడా, మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా. ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో అండి, ఆ మధ్య వచ్చిన లాభాలు చూసి అందరూ కూడా ఇంకేముందిలే మనం ఏది కొన్నా పెరుగుతుంది, ఎవరు చెప్పాలి చెప్పిన మాట మనం వినాల్సిన అవసరం లేదు అనే ఒక ధోరణి వచ్చింది. ఈగోస్, సూపర్ ఈగోస్ డెవలప్ అవుతాయి బుల్ మార్కెట్స్లో, వాటిని కనుక మనం నియంత్రించుకోకపోతే చాలా పెద్ద ఎదురు దెబ్బలు తగులుతాయి, ఆ తర్వాత మళ్ళీ అందులోంచి పాఠాలు నేర్చుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ అనేది మార్కెట్ డైరెక్షన్ మార్చేసింది. సో ఇప్పటిదాకా 25,000 crores వర్త్ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంకులో. సో దీనికి ఎఫ్ఐఎస్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి ఎనీవేర్ బిట్వీన్ 0.5 to $1 billion వరకు అమ్ముకుంటూ వచ్చారు. నిన్న కూడా 3,000 crores ప్లస్ వర్త్ సెల్లింగ్ అనేది మనం గమనించాం. డిఐఎస్ అసలు నేను కొనుగోలు కూడా చేయలేదు, అటువంటి ఒక విపత్కరమైన పరిస్థితి నేను చూసాను మనం. ఫోర్ జీ ఎంటర్టైన్మెంట్ అందులో న్యూస్ ఉంది, సోనీ మెర్జర్ కాల్ ఆఫ్ కావడంతో 30% క్షీణించింది. బట్ రైల్వే స్టాక్స్ మనం చూసాం, ఐఆర్ఎఫ్సి లాంటి ఒక స్టాక్ ఎటువంటి ఫండమెంటల్స్ అన్నింటినీ ధిక్కరిస్తూ ముందుకు వెళ్ళిపోయింది, మార్కెట్ క్యాప్ 2.5 లక్షల కోట్లకు చేరింది. ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న ఎంఎండ్ఎం, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్ వీటన్నింటినీ కాలదన్నుతూ పైకి వెళ్ళింది, ముందుకు వెళ్ళిపోయింది. ఎంత పిఈ దగ్గర ట్రేడ్ అవుతోంది, ఎంత ప్రైస్ టు బుక్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఒకటే ధోరణిలో వెళ్తున్నప్పుడు అందరూ ఎగబడి బండెక్కే ప్రయత్నం చేస్తారు, ఇంకేముంది బండి దాటిపోతుంది పారిపోతుంది మనం ఎక్కకపోతే మిస్ అయిపోతాం. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అండ్ ప్యానిక్, ఈ రెండు కూడా మార్కెట్స్లో ఎప్పుడు కనిపిస్తాయి మనకు, సెల్లింగ్ సమయంలో ప్యానిక్, బయింగ్ చేయలేకపోతే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇవి ఐఆర్ఎఫ్సి లాంటి కౌంటర్స్లో ముఖ్యంగా మనం గమనించాం. అలాగే ఈ అయోధ్య మందిరం థీమ్ కూడా మనం కొన్ని స్టాక్స్ అయితే, అపోలో సింధూరి హాస్పిటల్స్, ప్రవేగ్, ఇటువంటివన్నీ ఓన్లీ కేవలం అక్కడ రామ మందిరం వస్తుంది, ఆ మందిరం దగ్గర వీళ్ళు హోటల్స్ పెడుతున్నారు, ఈ హోటల్స్కి విపరీతమైన గిరాకీ వస్తుంది, రద్దీ వస్తుంది, ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరిగిపోతుంది. అంతేగాని ఇది ఎంత టైం పడుతుంది,
3 నెలల 6 నెలల సంవత్సరం 2 ఏళ్ల 2 కోట్ల రూపాయల ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 200 కోట్ల మార్కెట్ క్యాప్ ఇచ్చేశారు. సో అక్కడ ఫండమెంటల్స్ని ఎప్పుడైతే విస్మరిస్తామో అక్కడ దెబ్బతగులుతుందండి. ఓకే, 30 PE దగ్గర దొరికే కంపెనీ 40కి 50కి 60కి వెళ్తే కొనుక్కోవచ్చు కూడా, తప్పేం లేదు, ఎందుకంటే గ్రోత్ ఉందేమో భవిష్యత్తులో అనే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్తో. కానీ 100-200 PE దగ్గర కొనేస్తే మాత్రం చాలా, కొన్ని కంపెనీలు అయితే 300-400 PE దగ్గర దొరుకుతున్నాయి. అటువంటి చోట్ల తప్పకుండా ఎవరికైనా లాభాలు ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఒకటేనండి గుర్తు, 6 నెలల్లో రావాల్సిన లాభాలు 1 నెలలో 2 నెలల్లో వచ్చేస్తే తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అది ఒకటే బండ గుర్తు. సరే, ఇంకా చాలా థీరీస్ ఉంటాయి, వాటిని అప్లై చేసుకోవాలనుకోండి. బట్ ఇటువంటివి మనం పెద్దగా సబ్జెక్ట్తో నాలెడ్జ్తో సంబంధం లేకుండా చిన్న చిన్న బండ గుర్తులు పెట్టుకోవాలని అనుకుంటే, ఇలా అపరిమితంగా లాభాలు చాలా స్వల్పకాలం వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అది ఒక మార్గం. అండ్ గ్లోబల్ క్యూస్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. నిన్న మనం మార్నింగ్ మాట్లాడుకున్నప్పుడు తర్వాత రోజంతా కూడా మన గ్లోబల్ క్యూస్ పాజిటివ్గానే ఉన్నాయి, ఆసియా మార్కెట్లన్నీ బాగానే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్స్లో ఏం జరిగిందంటే, ఒకటి HDFC బ్యాంక్లో వచ్చిన సెల్లింగ్ కంటిన్యూ అయింది నిన్న కూడా, రెండవది ప్రాఫిట్ బుకింగ్. ఎప్పటి నుంచో ప్రాఫిట్ బుకింగ్ అని అనుకుంటున్నాం, అది నిన్న పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్స్ HNIs సెల్లింగ్కి వెళ్ళటం వలన ఆ ప్రాఫిట్ బుకింగ్ ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో జరిగింది. సో మనం అంతకుముందే అనుకున్నాం 52-week హై 556 స్టాక్స్ వచ్చేసాయండి, జాగ్రత్తగా ఉండాలి అని. అక్కడ అది అలాగే FNOలోకి ఎక్కువ స్టాక్స్ బ్యాన్లోకి వెళ్ళటం, ఇవన్నీ మార్కెట్ ముందుగానే సూచనలు ఇచ్చేసింది. ఇదిగో నేను కరెక్ట్ కాబోతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని, మనమే పట్టించుకోలేదు. రెండోది ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కువ ర్యాలీ వచ్చినప్పుడల్లా అమ్మండి. ప్రస్తుతానికి మేబీ బడ్జెట్ తర్వాత మళ్ళీ స్ట్రాటజీ మార్చుకోవచ్చు, బడ్జెట్ ఎక్కువ రోజులు లేదు, మరొక 4-5 సెషన్స్ మాత్రమే ఉన్నాయి. దేవ్ రాజ్కుమార్, ఓకే. సో సెలాన్ ర్యాలీస్ అండ్ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రేపు వీక్లీ అండ్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో డెఫినెట్లీ ఇవాళ గ్యాప్ అప్ని తప్పకుండా సెల్లింగ్కే వాడుకోవాలి. ఒకవేళ అనుకున్న దానికంటే ఎక్కువ వస్తే తప్పకుండా సెల్ చేయండి, ఆ తర్వాత ఇంకా ర్యాలీ వస్తే ఫర్దర్గా వస్తే మరింత సెల్ చేయండి. సో సెల్ ఇట్ అండ్ పర్హాప్స్ పుట్స్ కొనుగోలు చేయొచ్చు, అది ఒక వన్ వే ఆఫ్ ప్లేయింగ్ దిస్ మార్కెట్. ఇలా మనం లెవెల్స్ అన్నీ మన రాజేంద్ర గారు కుటుంబరావు వీళ్ళు చెప్తారు, బట్ జనరల్ ట్రెండ్లో మాత్రం ఒక మార్పు వచ్చింది అనేది మనం కొంచెం గమనించి ముందుకు సాగడం మంచిది. నేను చాలామంది అడిగారు 10% కరెక్ట్ అయిందండి కొనుక్కోనా, అలాగే ఇప్పుడు బాగా పడిపోయిన స్టాక్స్ అన్నీ ఏవో అంటరాని స్టాక్స్ లాగా చూడటం కూడా కరెక్ట్ కాదు. ఏముందండి RVNL ఇంక లేదు, ఇక అయిపోయింది, మొత్తం దిగనాశ వెళ్ళిపోతుంది అనుకోవడానికి లేదు. ఎక్కడో ఒక చోట మళ్ళీ వాల్యూ ఎమర్జ్ అవుతుంది, అక్కడ మళ్ళీ బయింగ్ వస్తుంది. కాబట్టి కొంచెం స్థిమితంగా ఒక టాక్టికల్గా వ్యవహరించడం ముఖ్యం. కుటుంబరావు గారు, ఏమిటి నిన్నటి ఫాల్ తర్వాత ఇవాల్టి మార్కెట్ ట్రెండ్ని ఏ విధంగా ఊహిస్తున్నారు? మార్కెట్ ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే కరెక్ట్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మార్నింగ్ కూడా మనం చెప్పడం జరిగింది, మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా 21,650 అనేది క్రిటికల్ పాయింట్, దాని కింద ట్రేడ్ అవటం మొదలైతే కనుక ఇమీడియట్ గా సెల్ చేయాలి, వీక్నెస్ కూడా వస్తుంది అని చెప్పేసాను. నిన్న చూసాం ద మూమెంట్ 21,650 కిందకి రాగానే అంత ఉధృతంగా సెల్లింగ్ వచ్చి ఆల్ ది వే దాదాపు 300 పాయింట్ల పైన అనమాట అక్కడి నుంచి నిఫ్టీ పడిపోవటం కూడా మనం చూసాం. కాబట్టి డెఫినెట్లీ ఏదైతే మీరు అన్నారో ఇందాక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అండ్ రన్నింగ్ బస్ లెక్కి రన్నింగ్ బస్ నుంచి దిగుదాము అన్నట్టు రీసెంట్ ఎవరైతే ఎంట్రెన్స్ ఉన్నారో మార్కెట్ లో వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ప్యానిక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ 1-2 డేస్ 3 డేస్ మూమెంట్ ని బట్టి 10% 15% తినేద్దాం అనే ఐడియాతో ఎక్కిన వాళ్ళందరూ కూడా అనమాట నన్ను షేక్ అయిపోయారు. ఒక విధంగా మార్కెట్ దీనికి కూడా మెచ్యూరిటీకి కూడా మంచిది అని చెప్పేస్తాను అంటాను. ఎందుకంటే రిపీటెడ్ గా కాస్టన్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు అనమాట, వాల్యూమ్ గెయినర్స్ లో కూడా కొత్త వస్తున్నాయి స్టాక్స్, ఎప్పుడు ఇనని స్టాక్స్ అండ్ 20% ఫ్రీస్ టచ్ అవుతున్నాయి. BSEలో లిస్ట్ చూస్తూ ఉంటే టాప్ 15-20లో కూడా ఎక్కడ ఎనని షేర్లు అనమాట, ఏదో ఒకటి రెండు తప్పితే ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఎనని షేర్లు కనిపిస్తున్నాయి అంటేనే ఆపరేటర్స్ హైపర్ యాక్టివ్ అయ్యారు, ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ కాస్త డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కాస్టన్ చేస్తూనే ఉన్నాం. డిస్ట్రిబ్యూషన్ అనేది క్రిటికల్ అనమాట మార్కెట్ లో. ఎప్పుడైనా సరే ఆపరేటర్లు పబ్లిక్ యూఫోరియా ఎక్కువ ఉన్నప్పుడు, కాస్త ఇర్రేషనల్ ఎగ్జిబరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అయినా అనమాట డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అది అర్థం చేసుకోవాలి.
నేను అనుకోవటం గత 1 వీక్ 10 డేస్ నుంచి ఏదైతే కనుక విప్సా మూమెంట్స్ వైల్డ్ మూమెంట్స్ వస్తున్నాయో వాటిలో ఖచ్చితంగా చాలా స్టాక్స్ లో డిస్ట్రిబ్యూషన్ అయ్యిందని చెప్పేసి అనుకుంటున్నా. అయితే ఒకటి మిస్లీడింగ్ ఫ్యాక్టర్ కూడా ఎక్కడ పెట్టారంటే, రిపీటెడ్ గా ఇదివరకు కూడా మనం చెప్పాం, మార్కెట్ పీక్ అయ్యిందా లేదా అనటానికి ఒక టెల్టేల్ ఇండికేటర్ బిఎస్సి లో 52 వీక్ హైస్ వర్సెస్ 52 వీక్ లోస్ లిస్ట్ చూడండి. 52 వీక్ హైస్ లిస్ట్ 25 పేజీలు ఎప్పుడైతే దాటిందో అండ్ దానికి కరస్పాండింగ్ గా 52 వీక్ లోస్ ఓన్లీ 2 పేజెస్ ఆర్ 1 పేజ్ ఉన్నాయో ఇమీడియట్ గా మార్కెట్ ఎక్సెసివ్ ఓవర్ హీట్ అయిపోయింది అంటానికి కూడా నిదర్శనం అనమాట. తిరిగి అట్లీస్ట్ 12 12 పేజీలకు అట్లా తగ్గేటప్పుడే మళ్ళీ తిరిగి కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అని చెప్పేసి మార్కెట్ లో కొంచెం రిజల్ట్ వీక్ గా ఉన్నా కూడా ఎట్లా కరెక్షన్ ఇస్తుంది అనేది ఇండివిజువల్ స్టాక్స్ లో చూస్తూనే ఉన్నాం. నిన్న హై నుంచి అనమాట ఎంపీఎస్ అవనివ్వండి, ప్లాస్టిక్ బ్లెండ్స్ అవనివ్వండి, ఇటు ఈవెన్ కంట్రోల్ ప్రింట్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని రిజల్ట్ తర్వాత ఏ విధంగా కరెక్ట్ అయినాయో కూడా మనం చూస్తున్నాం. అయితే కొన్ని కొత్త స్టాక్స్ అనమాట సరే తెర మీదకి వచ్చినాయి, బాగానే యాక్టివ్ గా ఉన్నాయి నిన్న వీక్ మార్కెట్ లో, కానీ ఎంతకాలం కంటిన్యూ అవుతుందనే చూడాలి. లైక్ సెలెక్ట్ ఎనర్జీ నిన్న 20% మూవ్ చేసి, ఎనర్జీ స్టాక్స్ లో చూస్తున్నాం అడపా తడపా సెలెక్ట్ కౌంటర్స్ లో అనమాట ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి అనమాట యాక్టివిటీ. బట్ జాగ్రత్తగా నిన్న చూస్తే లిటరలీ సెక్టర్ వైజ్ ఎక్సెప్ట్ ఫార్మా తప్పితే నిజంగా ఆల్ సెక్టోరల్ ఇండిసెస్ అనమాట నిన్న వీక్ తోటి వీక్ గానే క్లోజ్ అయినాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఎఫ్ఎండ్ఓలో గనక మనం చూస్తే గనక టాప్ గెయినర్స్ లో ఇటు సిప్లా, సన్ ఫార్మా, జైడస్ లైఫ్ ఇవే సస్టైన్ చేసినాయి. టాప్ 5 లో 3 ఉన్నాయి. అనదర్ పెర్సిస్టెంట్ సిస్టమ్ మంచి రిజల్ట్ రావడంతో అది ఉంది, పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఉంది. అదర్వైజ్ టాప్ 5 ఇస్ ద క్లియర్ ఇండికేటర్ అనమాట దట్ ఏది బెటర్ కానీ. అయితే 3 ఖరాబ్ చేయటం కూడా ఇటు జీ చేసిందని చెప్పేసి అనుకోవాలి. బట్ మేబీ మార్కెట్ లో నిన్న ఫ్యాజ్ ఎండ్ లో కాస్త రూమర్స్ తీశారు. ఈ రూమర్స్ కూడా కామన్ అవుతాయి ఇలాంటి మార్కెట్ లో అనమాట. దట్ అదానీస్ ఆర్ ట్రైంగ్ టు లుక్ ఎట్ జీ అని చెప్పేసి మేబీ అదానీస్ తీసుకుంటారా అని చెప్పి, అంటే లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ స్పెక్యులేటర్స్ ఎట్లీస్ట్ వాళ్ళు ఇరుక్కుపోయిన క్వాంటిటీస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ఇలాంటి రూమర్స్ తోటి కూడా స్టాక్ లేపి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా చూస్తారనమాట. రీసెంట్లీ బాగా పెరిగిన స్టాక్స్ కాస్ట్ చేస్తానే ఉన్నాం, లైక్ ఐఆర్సిటీసీ కానీ, జిఎంఆర్ ఇన్ఫ్రా కానీ, చాలా ఎక్కువగా బిహెచ్ఎల్, ఇవన్నీ కూడా బాగా ఎగ్జోబరెంట్ గా పెరిగిపోయినాయి. ఆ స్టాక్స్ అన్ని కూడా నిన్న ఎనీవేర్ ఫ్రమ్ 7 to 10% కరెక్ట్ అవ్వడం కూడా మనం చూసాం. కాబట్టి కాస్త అప్రమత్తత అవసరం, కంటిన్యూస్ గా చెప్తానే ఉన్నాం. లాసెస్ ప్రొటెక్ట్ ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎప్పుడు పెట్టుకోవాలి అండ్ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ చూడండి. ఎప్పుడైతే ఇందాక మీరు చెప్పినట్టు ఒక నెలలో కనుక 20% రిటర్న్ వచ్చిందంటే యాన్యువలైజ్డ్ అది 200% మోర్ 240% రిటర్న్ అని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే యాన్యువలైజ్డ్ రిటర్న్స్ తీరిపైన అనమాట మనం ఆలోచిస్తామో మనకు వచ్చిన రిటర్న్స్ చాలా సార్లు మనం అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాం అనమాట. అండ్ అదే మనని సేఫ్టీగా కూడా ఉంచుతుంది అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ క్లియర్లీ మాక్సిమం పెయిన్ పాయింట్ 21,350 దగ్గర ఉంది. 21,350 పైన నెలకడగా నిలబడగలిగితే మార్కెట్ ఏమన్నా ఇంట్రాడే ర్యాలీ అయ్యి నేను అనుకోవటం కాస్త సస్టైన్ అవుతుంది. బట్ అదర్వైజ్ అనమాట వీక్నెస్ఏ కంటిన్యూ అవుతుంది. ఎక్కువ కాల్స్ కూడా 21,500-700 దగ్గర ఉన్నాయి అండ్ పుట్స్ కూడా 21,200-21,000 దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ లెవెల్స్ కూడా కేర్ఫుల్ గా వాచ్ చేయమనంటాను. గ్లోబల్ మార్కెట్స్ బై అండ్ లార్జ్ అంటూ పెద్ద పాజిటివ్ అని అనకూడదు, బట్ నెగిటివ్ అని కూడా అనకూడదు. బట్ క్లియర్లీ ఏషియన్ మార్కెట్స్ లో చూస్తే కనుక ఆఫ్టర్ రీసెంట్ క్రాష్ అనమాట మైల్డ్ రికవరీని అనమాట చైనీస్ స్టాక్స్ లో రావచ్చు అక్కడ స్టిమ్యులస్ ప్యాకేజ్ వలన. బట్ అదర్వైజ్ జపాన్ కూడా ఏదైతే హిస్టారికల్ హైస్ కి వచ్చిందో అక్కడ కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కరెక్ట్ అవుతుంది, అది కొంచెం కేర్ఫుల్ గా చూడమంటాను. యుఎస్ స్టాక్స్ అంటామా, నేను అనుకోవటం మాత్రం రేంజ్ బౌండే ఉంటాయి. నిన్న కూడా డౌ వీక్ అయినా కానీ సరే ఎస్ఎన్పి నాస్డాక్ పాజిటివ్ గా క్లోజ్ అవటం చూసాం, హైస్ దగ్గరేనా అనమాట. కాబట్టి అక్కడ హైస్ నుంచి రివర్సల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మేబీ మిగతా గ్లోబల్ మార్కెట్స్ కూడా ఫాలో అవుతాయి అని చెప్పేసి అని అనుకున్నాం. మన దగ్గర 5 సక్సెసివ్ డేస్ ఎఫ్ఐఐస్ అమ్మారు, అది అర్థం చేసుకోవాలి. కంటిన్యూస్ గా 5 సక్సెసివ్ డేస్ అనమాట అండ్ హ్యూజ్ క్వాంటిటీస్ అమ్మారు. నిన్న కూడా 3,100 crores పైన అమ్మారు అనమాట. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నేను అనుకుంటాం ఈ లెవెల్స్ లో కొనాలా లేదా అన్నట్టు కూడా ఆగిపోయారు. ఓన్లీ 200 crores అంటే అనమాట నిన్న పర్చేజెస్ కనిపించినాయి. అండ్ ఒక పక్కన జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఏమి ఇంప్రూవ్ కావట్లేదు, అటు హమాస్ అటాక్ తర్వాత ఏదైతే ట్రిజర్ అయ్యి రెడ్ సీ ఇంపాక్ట్ కూడా ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ షిప్పింగ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెంచడం కానీ ఇవన్నీ చూసాము.
ఇవన్నీ కూడా కాస్త గాబరా పెడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా అనమాట స్లోలీ కొంచెం పెరుగుతున్నాయి కూడా. అప్పుడప్పుడు కొంచెం కొంచెం కాస్త షార్ప్గా పెరిగిన రోజు తర్వాత కరెక్ట్ అయినా తిరిగి ఫామ్ అప్ అవుతున్నాయి. రూపీ కూడా మొన్న ఒక 2 వీక్స్ స్ట్రెంగ్త్ చూపించిన రూపీ కూడా ఇప్పుడు 83 పైన వీక్నెస్ డిస్ప్లే చేస్తుంది. కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు బడ్జెట్ కూడా ముందుంది, రేపు సెటిల్మెంట్ ఉంది, మంత్లీ సెటిల్మెంట్, ఎల్లుండి లాంగ్ వీకెండ్ ఉంది. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం మేబీ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది, కానీ అంతకంటే డెలివరీ బయింగ్ చేసిన ర్యాలీ అయితే రావటం కొంచెం డిఫికల్ట్ అంటాను. స్టాక్స్లో కూడా చూస్తే డెలివరీస్ హై డెలివరీ ఉన్నాయి అన్నమాట, చాలా తక్కువ కనిపిస్తున్నాయి. డాబోర్ కానీ, మ్యారికో, బజాజ్ ఆటో, బర్జర్ పెయింట్స్ ఇలాంటి స్టాక్స్ అన్నమాట వీక్ అయినా కూడా కాస్త డెలివరీ బయింగ్ పర్సంటేజ్ కనిపించింది అన్నమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా, యాజ్ ఎక్స్పెక్టెడ్ అనమాట, సన్ ఫార్మా, సిప్లా, భారతీ ఎయిర్టెల్, గోద్రేజ్ కన్స్యూమర్లో డెలివరీ బయింగ్ ఇది స్పెక్యులేటివ్ లాంగ్ కనిపించింది. షార్ట్స్ అంటామా, ఫ్రెష్గా బర్జర్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, డిఎల్ఎఫ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బిర్లా సాఫ్ట్ ఇలాంటి వాటిలో షార్ట్స్ కూడా అనమాట ఫ్రెష్గా బిల్డప్ అవటం చూస్తున్నాం. ఓవరాల్గా మాత్రం మార్కెట్లో కాషన్ ఈస్ వారెంటెడ్ అనమాట, రిపీటెడ్గా చెప్తున్నాం. ఇదివరకే మనం చెప్పడం జరిగింది జనవరి హిస్టారికల్లీ వీక్ ఉంటుంది జనవరి అనుకున్నట్టే ప్రూవ్ చేసింది ఈసారి జనవరి కూడా, నథింగ్ సర్ప్రైజ్ అనమాట. కాబట్టి మేబీ ఫిబ్రవరి షుడ్ బి ఎ బెటర్ టైం అంటాను. ఇక ఎలక్షన్ రన్అప్ కూడా వస్తుంది పోస్ట్ బడ్జెట్ అనమాట. కాబట్టి మార్కెట్స్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 20,500 to 22,000 రేంజ్లో మేబీ అప్ టు మార్చ్ ఎండింగ్ వరకు కూడా లాక్ అయిపోయి ఉండొచ్చు అనుకోండి. ఓకే, ఆన్ ది పాజిటివ్ సైడ్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ బెటర్గా వచ్చింది కంపేర్డ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. బోత్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ బెటర్గా వచ్చాయి. అఫ్ కోర్స్ డిపాజిట్ గ్రోత్ తగ్గింది, ఎన్ఐఎమ్స్ తగ్గాయి, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ ఓవరాల్గా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మనం చూస్తున్న అంశాలు. కాకపోతే మనీ విల్ నౌ షిఫ్ట్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి టు ఐసిఐసిఐ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ యాక్సిస్, కొద్దిగా ఎక్కువ మొత్తం పెద్దగా ఏమి షిఫ్ట్ కాదు. అండ్ రిటైల్ వాళ్ళు ఏం చేయాలండి హెచ్డిఎఫ్సి బ్యాంకులో? కంటిన్యూ యువర్ ఎస్ఐపీస్, ఒకవేళ లేకపోతే ఎక్కడి నుంచి ఎస్ఐపి మొదలు పెట్టండి. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడో ఒక మంచి వార్త వస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి, అప్పుడు ఆ స్టాక్ డెఫినెట్లీ ఖచ్చితంగా పెర్ఫామ్ చేస్తుంది. కాకపోతే అది ఎప్పుడు ఏమిటి, ఆ వార్త ఏమిటి అనేది మనకు తెలీదు. అండ్ ఇండియా ఇప్పుడు హాంకాంగ్ని దాటేసి 4th లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ది వరల్డ్గా ఆవిర్భవించింది. ఇది కూడా మనకు అందరికీ కూడా చాలా చాలా సంతోషకరమైన అంశం. దీన్ని బట్టి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ప్రయారిటీస్ కూడా మారుతాయి తర్వాత. సో క్రాంతి గారు, నిన్న జీ ఎంటర్టైన్మెంట్ ఈ స్టాక్ ఫాల్తో మనకు అక్కడి నుంచి మార్జిన్ కాల్స్ రావడం కూడా మొదలైంది. రైల్వే స్టాక్స్, ఆ తర్వాత పిఎస్యూస్, ఇలా ఇక క్యూ కట్టాయి 1 by 1, 1 by 1. ఏమిటి మీ క్లయింట్స్ హాహాకారాలు ఎలా వర్ణిస్తారు? వసంత్ గారు, లక్కీగా అయితే మేము జీలో ఎటువంటి పొజిషన్ బిల్డప్ చేయలేదు వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే స్టాక్ పడుతున్నప్పుడు కూడా చాలా మంది కొంచెం రిస్క్ అపెటైట్ ఉన్నవాళ్ళు కొంటానికి ట్రై చేశారు, కానీ ఏంటంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జీఎన్ఏ కాదు, ఓవరాల్గా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో వచ్చినటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి కదా, ఎలా ఉంది వాళ్ళ రియాక్షన్ రెస్పాన్స్? వసంత్ గారు, ఒకటేంటంటే లాస్ట్ 15 డేస్ నుంచి కొంచెం ప్రాఫిట్స్ ని ట్రిమ్ చేస్తా, క్యాష్ పొజిషన్స్ ని బిల్డప్ చేస్తున్నాం వసంత్ గారు. ఎందుకంటే ఈ ఈ ఎగ్జూబరెన్స్ అనేది ఉన్నది ఎక్కడో చోట డిరైల్ అవుతుంది వసంత్ గారు. యాక్చువల్ గా మార్కెట్ అనేది ఒక రీజన్ కోసం వెయిట్ చేస్తుంది కరెక్ట్ అవడానికి. సో ఆ రీజన్ ప్రస్తుతం ఈ రూపంలో ఈ జీ ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే ఎఫ్ఐఎస్ పొజిషన్ అన్వైండింగ్ కానీ లేకపోతే గవర్నమెంట్ సెబీ ఏదైతే ఎండ్ యూజర్ అంటే ఎవరైతే ఎండ్ బెనిఫిషియరీ ఉన్నారో ఆ డిస్క్లోజర్ ఇవ్వండి అనే న్యూస్ ద్వారా వచ్చింది. కానీ వసంత్ గారు, మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎ కరెక్షన్ అనమాట. అది ఏ రకంగా వస్తుంది, ఎప్పుడు వస్తుందో బిగ్గర్ క్వశ్చన్ అనమాట. సో అందువల్ల కొంచెం మేమైతే ఎక్కడైతే ఈ ఎక్సెసివ్ ఎగ్జూబరెన్సెస్ అంటే స్టాక్స్ వర్టికల్ గా మూవ్ అవుతున్నాయో అటువంటి స్టాక్స్ లో ప్రాఫిట్స్ బుక్ చేస్తూ వచ్చాం వస్తుంది గారు. అందువల్ల నిన్న జరిగిన ఇంపాక్ట్ అనేది కొంచెం చాలా నెగ్లిజిబుల్ గానే ఉంది వస్తుంది గారు. ఏం పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మేము అయితే ఇన్వెస్టర్స్ ని మెంటల్ గా ప్రిపేర్ చేసాము, ప్రిపేర్ ఫర్ ఓకే సమ్ కైండ్ ఆఫ్ కరెక్షన్ అండ్ ఆల్సో ఏంటంటే కొంచెం క్యాష్ లెవెల్స్ ని పెంచుకోండి ప్రిపేర్ చేస్తూ వస్తున్నాం వస్తుంది గారు. ఓకే, వస్తారు అప్పుడే రారు, ఒక 2 రోజులు ఇలా సెల్లింగ్ కంటిన్యూ అయితే అప్పుడు వస్తారు కలుగుల్లోంచి బయటికి. మాది ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని విలవిల్లాడే పరిస్థితి. సరే రాజేంద్ర గారు, ఎలా ట్రేడింగ్ చేయాలి ఈరోజు బుధవారం? ఆఫ్కోర్స్ మనకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, ఎలా ట్రేడ్ చేయాలి?
ఐ థింక్ నిన్న ఉదయం మనం చెప్పాం వసంత్ గారు, 21,720 ఏదైతే సాటర్డే హై ఉందో దానిపైన 1 అవర్ ట్రేడ్ అవుతేనే మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ అని, బట్ హాఫ్ అన్ అవర్ లోనే దట్ హాస్ క్లోజ్ బిలో దట్ లెవెల్ అనమాట. సో నిన్నటి బార్ ఈస్ వెరీ వెరీ బేరిష్ బార్, ఎంగల్ఫింగ్ బార్ అంటాం అన్నది. సో ఇంట్రాడేలో కూడా అదే రావటం, ఐ మీన్ డే చార్ట్ లో కూడా అదే రావటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ ఎంగల్ఫింగ్ బార్ అనేది మనకి వీక్లీ చార్ట్ లో కూడా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే టోటల్ కంట్రోల్ బేర్స్ ఉన్నారు ఈ టైంలో మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ పుల్ బ్యాక్స్ ఉంటాయంటే డెఫినెట్లీ ఉంటాయి, ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ 21,850 కింద ఉన్నంత కాలం మేబీ 20,976 ఒకటి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. మనం గతంలో కూడా చెప్పుకుంటున్నాం 21 డిసెంబర్ రోజు ఏదైతే లో వచ్చిందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ అని, అండ్ అక్కడ గ్యాప్ కూడా ఒకటి మనం ఫామ్ అవటం చూసాం. ఒకవేళ 20,976 కింద క్లోజ్ అయితే మేబీ వీ కెన్ సీ ఏ బిగర్ బిగర్ ఫాల్ ఇంకా. సో ఫస్ట్ సపోర్ట్ 20,769 దగ్గర ఉన్నప్పటికీ మేబీ యాజ్ లో యాజ్ 20,400 కూడా వచ్చే ఛాన్సెస్ మనకు ఉంటుంది. సో ఆ లెవెల్ని వెరీ వెరీ క్రిటికల్ గా వాచ్ చేయమని సజెస్ట్ చేస్తాను. బట్ ఈ స్టేజ్ లో 20,976 వస్తే కనుక ఇట్ ఈస్ ఎ బై. బై ఎందుకు అంటున్నాను అంటే కనుక ఇట్స్ నాట్ బికాస్ మార్కెట్ ఈస్ బుల్లిష్, కౌంటర్ ట్రెండ్ లాగా ఏంటంటే మనకి సపోర్ట్ పాయింట్ వచ్చినప్పుడు ఒక 50 to 70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని బై చేస్తే మేబీ పుల్ బ్యాక్స్ లో ఒక 200 పాయింట్స్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ వుడ్ బి 1:3గా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి టైంలో. సో బట్ స్ట్రిక్ స్టాప్ లాస్ కూడా ఇస్ మస్ట్ అనమాట. అండ్ 21,065 కూడా 50-డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఒక్కోసారి అది కూడా రెస్పెక్ట్ చేసే ఛాన్స్ మనకి మార్కెట్లో ఉంటుంది. అండ్ నిన్న ఫిన్ నిఫ్టీలో ఇట్ వాస్ క్లియర్లీ ఎవిడెంట్ స్టాక్స్ లైక్ పిఎఫ్సి కానీ ఆర్ఈసీ కానీ ఇవన్నీ కూడా 6-6% క్రాక్ అవుట్ అని చూసాం, అండ్ అది ఎక్కువ ప్లే చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఇట్ ప్లేడ్ ఏ లాట్ నిన్న, బికాస్ 46,000 కాల్ అండ్ పుట్స్ ఏవైతే ఉన్నాయి టోటలీ అన్వర్డ్ అయిపోయినాయి ఇనిషియల్లీ, అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 45,000 లో ప్లే ఎక్కువ జరగటం చూసాం. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ నేను మనం చూస్తే కనుక గత కొన్ని రోజులుగా అనుకుంటున్న గ్యాప్ ఏదైతే ఉందో 1 డిసెంబర్ రోజు క్రియేట్ అయిన గ్యాప్ దాని హై చూస్తే 44,531. సో నిన్నటి లో వాస్ 44,886. సో 300 పాయింట్స్ పక్కన పెడితే కనుక ఇట్ ఎగ్జాక్ట్లీ ఫిల్ ద గ్యాప్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎంగల్ఫింగ్ బార్ చూసాం, బట్ 200 డే మూవింగ్ యావరేజ్ నియర్ బై వచ్చేటట్టు చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ, విచ్ ఇస్ 44,559. సో సమ్వేర్ సపోర్ట్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా. నిన్న ఉదయం మనం అనుకున్నాం ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే 3-4% అప్ సైడ్ ఉందో వేరే బ్యాంక్ సపోర్ట్ చేస్తేనే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ ఉంటుంది, అదర్వైజ్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని. బట్ డే హై నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ కోల్పోవటం చూసాం. సో ఎక్సెప్ట్ ఫర్ ఐసిఐసిఐ అన్ని కాంపోనెంట్స్ కూడా నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఎఫ్ఎండో స్పేస్ లోకి వస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఎవిడెంట్ లైక్ అప్ సైడ్ లో మనకి చూస్తే కనుక ఓన్లీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. ఐ థింక్ ఈవెన్ నిఫ్టీలో ఉన్న స్టాక్ కూడా సిప్లా అండ్ పెట్రోనెట్ పెరగటం చూసాం, అండ్ అదర్వైజ్ ప్రాబ్లీ స్టాక్స్ లైక్ జీ కానీ లేదంటే దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇట్ హాస్ గాన్ అప్ టు హై బీటా స్టాక్స్ లో కూడా మనకి ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం. సో ఆ స్పేస్ లో మనకి చూస్తే కనుక రియాలిటీ స్పేస్ లో మేబీ బ్యాడ్ రిజల్ట్స్ వల్ల ఒబ్రే రియాలిటీ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇట్ హాస్ కాస్టెడ్ శోభా అండ్ ప్రెస్టీజ్ అలా చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ జిఎంఆర్ ఇన్ఫ్రా స్పేస్ లో ఉన్న స్టాక్ కూడా నిన్న 7% కరెక్ట్ అవడం చేసాం. సో అలా బేసికలీ ఒక సెక్టర్ లో కంపెనీ కొంచెం సబ్డ్యూడ్ రిజల్ట్స్ ఇస్తే కనుక ఆ సెక్టర్ మొత్తం కూడా నేను ఎఫెక్ట్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ రైల్వే వాజ్ ద వర్స్ట్ హిట్. సో నేను ఉదయం కూడా ఒక కాలర్ కి మనం చెప్పడం జరిగింది ఐఆర్ ఆర్బిఎన్ఎల్ ఐ థింక్ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందని. సో ఆ కోలో ఐఆర్ఎఫ్సి కానీ నాల్కో కానీ టోటల్ పిఎస్యు స్పేస్ అన్ని పడ్డాయి లైక్ గేల్ నుంచి ఎన్టీపీసీ లేదంటే ఓఎన్జిసి బీపీ హెచ్పి ఆల్ ద స్టాక్స్ ఆర్ హిట్. సో ఇట్స్ నాట్ ఓన్లీ రైల్వేస్ ఇట్స్ టోటల్ పిఎస్యు హిట్ అని మనం చెప్పుకోవచ్చు నిన్న వచ్చిన సెల్ ఆఫ్ ఏదైతే ఉందో. సో ఎక్కడ కొనాలి అగైన్? సో ప్రాబ్లీ మనకి అగైన్ వీ హావ్ టు లుక్ ఎట్ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి ఏ స్టాక్స్ దగ్గరలో ఉన్నాయి ఆ స్టాక్స్ ని వీ షుడ్ పుట్ ఆన్ ద రేడార్. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టాక్స్ మనం చూసుకుంటే కనుక ఆర్బిఎన్ఎల్ కొనాలా లేకపోతే ఇర్కాన్ కొనాలా? సో ఆర్బిఎన్ఎల్ చూస్తే 220 దగ్గరే 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది, కరెంట్లీ అరౌండ్ 280 దగ్గర ఉంది, అంటే ఇంకా 60 రూపీస్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అఫ్కోర్స్ ఇట్స్ ఓన్లీ ఏ ఛాన్స్, వస్తుందా రాదా అనేది నోబడి క్యాన్ సే. అండ్ ఇర్కాన్ చూస్తే కనుక 201-202 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ 20 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో స్టాక్ ఆల్రెడీ 280 నుంచి 225 దాకా కరెక్ట్ అవుట్ చూసాం మన ఇర్కాన్ లో. సో దట్ వుడ్ బి బెటర్ ఐడియా అని నా ఉద్దేశం, ఎందుకంటే రిస్క్ రివార్డ్ వుడ్ బి ఫేవరబుల్ ఇలాంటి స్టాక్స్ కి. అదేవిధంగా ప్రాబ్లీ పుల్ బ్యాక్స్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ పుల్ బ్యాక్ విల్ బి సోల్డ్ ఇన్ టు, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ స్ట్రక్ అయి ఉన్నారు. సో ఒకసారి బిగ్ సెల్ ఆఫ్ చూసినాక మనకి మార్కెట్ లో ఇంకొంచెం సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని ఒక ఫియర్ అనేది డెఫినెట్లీ వస్తుంది. ఆ పుల్ బ్యాక్స్ అనేవి ఐ థింక్ సెల్లింగ్ కి గురవుతాయని నా ఉద్దేశం. అండ్ ఇలాంటి టైంలో మార్జిన్ కాల్స్ కూడా వస్తాయి. సో డెఫినెట్లీ
ఇంత బిగ్ ఫాల్ తర్వాత ఏదైతే ఫండింగ్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ అనిపిస్తుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే నిన్న వాల్యూమ్స్ ఎక్కువ అవ్వాలా, ఇన్ఫ్యాక్ట్ రైల్వే స్టాక్స్ లో ఇంత బిగ్ సెల్ ఆఫ్ వచ్చినా కూడా వాల్యూమ్స్ వేర్ నాట్ దట్ బిగ్. అంటే నేను ఇర్కాన్ కంపేర్ చేస్తే అగైన్ ప్రాబ్లీ సాటర్డే రోజు వాల్యూమ్ చూస్తే ఇట్ వాజ్ అబౌట్ 15 crore షేర్స్, నిన్నటి వాల్యూమ్ ఇస్ అరౌండ్ 11 crore షేర్స్, బట్ ద ఫాల్ వాజ్ వెరీ ఇంటెన్స్, 15% పడింది. సో దీని బట్టి అర్థం ఏంటి అంటే వీక్ హార్ట్స్ ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద మార్కెట్ ఆర్ మేబీ సమ్ స్మార్ట్ ప్లేయర్స్ ఆర్ బుకింగ్ ప్రాఫిట్. సో అదే మనకి కొన్ని రోజుల్లో తెలుస్తుంది. సో ఈ స్టేజ్ లో వన్ షుడ్ బి వెరీ వెరీ కాషియస్. సో స్టాప్ లాస్ లేకుండా దేర్ షుడ్ బి ఎనీ ట్రేడ్ ఇక్కడి నుంచి. అండ్ కుటుంబరావు గారు అన్నట్టు మీరు అన్నట్టు క్యాష్ లో ఉన్నా దేర్ ఇస్ నో హార్మ్, ఎందుకంటే మనం గత 2 weeks గా కూడా చెప్తున్నాం ఎక్కడైతే క్యాష్ కాంపోనెంట్ ఉంచుకొని రిజల్ట్స్ బాగాలేదో మంచి స్టాక్స్ పడ్డప్పుడు కొనొచ్చు అని. ఐ థింక్ దట్ విల్ కంటిన్యూ స్టిల్ ఫర్ అనదర్ 1 week. సో కేర్ఫుల్ గా రిజల్ట్స్ అవి వాచ్ చేసి ప్రాబ్లీ ఎక్కడైతే మనకి రిస్క్ టు రివార్డ్ బాగుంటుందో అలాంటి స్టాక్స్ ని వి షుడ్ ట్రై టు బై. మీడియాసిస్ట్ నిన్న లిస్ట్ అయింది కంపెనీ, వీక్ మార్కెట్లో కూడా బాగానే లిస్ట్ అయిందని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ 10-11% లిస్టింగ్ గెయిన్స్ కనిపించాయి మెడిసిస్ట్లో. ఇట్స్ వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ కంపెనీ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రంగానికి అందించే కంపెనీ. లెట్స్ సీ, దిస్ ఇస్ వన్ స్టాక్ టు వాచ్. అలాగే REC రిజల్ట్స్ బాగా వచ్చాయి, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. న్యాచురల్గానే ఆ కంపెనీకి ఉన్నటువంటి ఆపర్చునిటీ ఫినాన్షియల్ సర్వీసెస్ రంగంలో చాలా అతి తక్కువ కంపెనీలకు ఉంది. నౌ ఇట్ ఈస్ ఆల్సో ఏ నోడల్ ఏజెన్సీ ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్కి సంబంధించిన నోడల్ ఏజెన్సీ కూడా. అలాగే ఇరిడా కూడా వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ అండి, ఎందుకంటే కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్న స్టాక్స్లో ఇరిడాని కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ఫైనాన్సింగ్లో ఇరిడా విల్ ప్లే ఎన్ ఎక్సలెంట్ రోల్. ఈ రూఫ్ టాప్ సిస్టంలో కూడా, స్ట్రక్చర్లో కూడా ఇరిడా ఇముడుతుంది. ప్రీ ఓపెన్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి, 21,172, 65 పాయింట్ల నష్టం అనేది మనకు నిఫ్టీలో కనిపిస్తోంది. సెన్సెక్స్ కూడా 130 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. సో నష్టంతో ఓపెన్ అవుతుందా లేదు, లాభాలు చూస్తామా, ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ కంటిన్యూ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనకు ఇవాళ ట్రేడింగ్కి సంబంధించిన ముఖ్య అంశాలు. ఇక అలా అలాగే రిజల్ట్స్ ఇవాళ చాలా కంపెనీల రిజల్ట్స్ ఉన్నాయి, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, ఇటువంటి కంపెనీలు చాలా కంపెనీల రిజల్ట్స్ మనకు లైన్ అప్ అయి ఉన్నాయి. అలాగే క్యాప్స్టాన్ రిజల్ట్ కూడా ఉంది ఈరోజు, చూద్దాం. ఈ స్టాక్ నిన్న అన్నిట్లాగానే అమ్మకాల ఒత్తిడికి లోనైంది, ఇవాళ ఏమైనా రిజల్ట్ తర్వాత పాజిటివ్గా మొదలవుతుందా అనేది గమనించాల్సిన అంశం. ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీస్తున్నాం. హలో, హలో, నమస్తే, అడగండి. నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్న పేరు గిరిజ. మీకు కుటుంబరావు గారు, గారికి, ప్రసాద్ గారికి, రాజేంద్ర గారికి, కాంతి గారికి నమస్కారం. ఇది షిఫ్ట్ చేయడానికి 2 బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ చెప్పగలరా సార్? వెంటనే గుర్తొచ్చే పేర్లు రెండు, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఎక్సలెంట్ పెర్ఫార్మర్, కన్సిస్టెంట్ పెర్ఫార్మర్. రెండవది నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఈ రెండిట్లోకి మీరు సిప్లు మొదలు పెట్టచ్చు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తక్షణమే, మంచి అవకాశం కూడా ఇస్తుంది. ఈ సమయంలో ఎన్ఏవీలు కొద్దిగా తగ్గిన సమయం కాబట్టి ఇక్కడ నుంచి ఎస్ఐపి చేయటం మొదలు పెట్టచ్చు మీరు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ గిరిజ. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? దుర్గాప్రసాద్ సార్. అడగండి. అనంతపు సార్, క్వశ్చన్ చెప్పారు, టాంకార్ బయోటెక్ ప్రాఫిట్లో ఉన్నాము, సెల్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? కాన్కార్డ్ బయోటెక్ కుటుంబరావు చెప్తారు. క్రాంతి గారు, కొచ్చిన్ షిప్ యార్డ్ మీ ఫేవరెట్ స్టాక్ ఏంటి, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఆడియో నెక్స్ట్ వచ్చేసి స్టాక్ లో కూడా స్ప్లిట్ అయింది, స్ప్లిట్ తర్వాత మళ్ళీ బాగా పెరిగింది వస్తుంది. సో అందువల్ల కొంచెం ప్రాఫిట్ చేసుకోవాలంటే ఈ వాలటాలిటీ నుంచి కొంచెం ప్రాఫిట్ చేసుకోవచ్చు వస్తుంది సార్. కానీ ఏంటంటే ఈ స్టాక్ ని ఇగ్నోర్ చేయాల్సిన స్టాక్ కాదు, మళ్ళీ షార్ప్ డిక్లైన్స్ కనుక వస్తే మళ్ళీ తిరిగి రియాంట్ రావాల్సి వస్తుంది. మళ్ళీ డిప్స్లో కొనే ప్రయత్నం కూడా చేయొచ్చు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని, కొచ్చిన్ షిప్ యార్డ్. కుటుంబరావు, కాన్కార్డ్ అంటే రిజల్ట్ కోసం చూడాలండి కాన్కార్డ్, ఎందుకంటే రీసెంట్లీ లిస్టెడ్, పెద్దగా ఫస్ట్ యాన్యువల్ రిపోర్ట్ కూడా రాలేదు వాళ్ళది ఇంకా, అంటే పబ్లిక్ డొమైన్లోకి. కాబట్టి వాళ్ళ వెబ్సైట్ నుంచే మనం వెళ్ళాలన్నమాట. కంపెనీ లుక్స్ డీసెంట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం, బట్ స్టాక్ బాగా రన్ అప్ అయింది.
రీసెంట్లీ 1600కి వెళ్ళింది అనమాట, వెళ్ళి ఇప్పుడు 1400 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐ వుడ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ టు ఫ్రెష్ బయింగ్ ఏదైనా సరే చెయ్యాలి అని అనుకుంటే కనుక, ఎగ్జిస్టింగ్ ఏదైనా స్టాక్ ఉంటే కనుక బేస్డ్ ఆన్ సెప్టెంబర్ రిజల్ట్ హోల్డ్ అనుకుంటా. ఆన్కాలజీకి సంబంధించిన ఫెర్మెంటేషన్ బేస్డ్ ఏపీఐస్, నార్మల్గా కెమికల్స్ బేస్డ్ చేస్తారు, వీళ్ళు ఫెర్మెంటేషన్ బేస్డ్ ఏపీఐస్ తయారు చేసే కంపెనీ కాన్కార్డ్ బయోటెక్, ఒక ప్రత్యేకత ఉన్న కంపెనీనే. కాకపోతే కుటుంబరావు చెప్పినట్టుగా రిజల్ట్స్ చూడండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో అండి, ప్రసాద్. హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్, ప్రసాద్ ఫ్రమ్ హైదరాబాద్. అడగండి. ఈ టాటా కాఫీ 4-5 డేస్ నుంచి అది ట్రేడింగ్ అవ్వట్లేదు సార్, సేమ్ ప్రైస్ లో ఉంది 344.8. మెర్జ్ అవుతుంది కదా ఈ కంపెనీ, మీరు గమనించి ఉంటారు కార్పొరేట్ డెవలప్మెంట్ టాటా కన్స్యూమర్లో మెర్జ్ అవుతుంది కాబట్టి బహుశా ట్రేడింగ్ ఆగిపోయిందేమో. కుటుంబరావు గారు, అవునండి, రికార్డ్ డేట్ అయిపోయింది కదండి, రికార్డ్ డేట్ అయిపోయింది కాబట్టి మీకు ట్రేడింగ్ ఆగింది కూడా, ఎందుకంటే జనవరి 15 రికార్డ్ డేట్ ఉండింది కాబట్టి జనవరి 15 తర్వాత ట్రేడింగ్ ఉండదు టాటా కాఫీ, ఉండి టాటా కన్స్యూమర్లోనే వాళ్ళకి అలాట్ అయిన షేర్స్ డిపిలో చెక్ చేసుకుని డిపిలో ఎంత క్వాంటిటీ ఉందో చూసి టాటా కన్స్యూమర్ ట్రేడ్ చేసుకోవాలి. కరెక్ట్, గమనించండి, మీకు టాటా కన్స్యూమర్ షేర్స్ వచ్చి ఉంటాయి మీ అకౌంట్కి, మీరు కనుక షేర్ హోల్డర్ అయి ఉంటే టాటా కాఫీ షేర్ వచ్చినాయి అండి. నాకైతే వచ్చేసినాయి అండి, ఎందుకంటే నాకు ఉన్నాయి కాబట్టి చెక్ చేశాను, వచ్చేసి డేట్ కూడా కరెక్ట్గా చెప్తున్నాను జనవరి 15. ఒకసారి మీ పోర్ట్ఫోలియో మీ డిమాట్ స్టేట్మెంట్ చూసుకోండి, అందులో టాటా కన్స్యూమర్ షేర్లు కనుక కనిపిస్తే అవి గతంలో మీకున్న టాటా కాఫీ ద్వారా సంక్రమించిన షేర్లు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్కారం, అడగండి. సార్, గుడ్ మార్నింగ్ సార్, మీరు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ఏమా సార్? నా పేరు నీరజ సార్, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి, నిజామాబాద్ నీరజ. అడగండి సార్, కొత్తగా ఇప్పుడు ఇంత పడింది కదా సార్, ఏదైనా స్టాక్ తీసుకోవాలా, అది ఒక డౌట్ సార్. నేను బజాజ్ ఆటో బైబ్యాక్ న్యూస్ చూసి కొన్నాను, ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా? బజాజ్ ఆటో, ఇంకొకటి ఏదన్నారు? ఇప్పుడు అంటే ఇంకోవైనా పడింది కదా సార్, స్టాక్స్ ఏదైనా తీసుకోవచ్చా? పడిపోతున్నప్పుడు స్టాక్స్ తీసుకోవడానికి మనం గతంలో కొన్ని లిస్టులు చెప్పడం జరిగింది జనవరి 1 సమయంలో, వాటిలోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడేంటి, బజాజ్ ఆటో ఏ రేట్లో కొన్నారు మీరు? 7250లో కొన్నాను. 7250లో కొన్నారు, ఇక్కడ హోల్డ్ చేయొచ్చా లేదా? ఇంకొక డౌట్ సార్, బజాజ్ ఫైనాన్స్ అయి ఉంటుంది, బజాజ్ ఆటో అయినా మీరు అన్నది? అవును సార్, బజాజ్ ఆటోనే సార్. రాజేంద్ర గారు, యా, ఐ థింక్ ఈ రోజు అయితే అనౌన్స్మెంట్ వచ్చిందో వసంత్ గారు, ఐ థింక్ బై బ్యాక్ ఏదో 7.5 or 7.6 నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ దట్స్ వేర్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హావ్ బాట్. సో ఆ రోజే హై ఫార్మ్ అవుట్ అని చూసి అబౌట్ 7420 దగ్గర, అండ్ అక్కడ నుంచి కొద్దిగా రియాక్ట్ అయింది. సో సెల్ ఆన్ న్యూస్ టైప్ చాలా చెప్తూ ఉంటాం మనం రెగ్యులర్ గా, ఇది కూడా ఆకోప్ చెందిన స్టాకే, బట్ టాప్ లో కొన్నారు కాబట్టి షీ షుడ్ వెయిట్ ఫర్ లాంగ్, ఎందుకంటే అట్లీస్ట్ 2-3 మంత్స్ పడుతుంది ప్రైస్ రావాలంటే, అండ్ మార్కెట్ కొద్ది కరెక్ట్ అయ్యి ఇఫ్ ఇట్ కమ్స్ టు 6500 యావరేజ్ గుడ్ చేయాలి. సో మన్ స్టాక్స్ లో టాప్ లోడ్ స్ట్రక్ అయినప్పుడు వరీ అయితే లేదు, బట్ ఐ థింక్ షీ హాస్ టు వెయిట్ పేషెంట్లీ, కొద్దిగా వెయిట్ చేయండి. బజాజ్ ఐ థింక్ 10,000 రూపాయల దగ్గర ఎక్కడో వాళ్ళు బైబ్యాక్ చేస్తా ఉన్నారు, అఫ్కోర్స్ అందరికీ 10,000 రూపాయలు ఇస్తారని కాదు, బట్ యాక్సెప్ట్ అయిన షేర్ల వరకు అంత మొత్తం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక మంచి అవకాశంగా ఎక్కువ మంది ఆ రేట్లో ఎంటర్ కావడం జరిగింది. బహుశా మీరు కూడా బైబ్యాక్ దృష్టితో ఎంటర్ అయితే వెయిట్ చేయండి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రసన్న సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి అమ్మా. సార్, హెచ్ఈజి డ్రాప్ పెట్టుకున్నాను సార్, అది 3 ఇయర్స్ అయిపోయింది సార్. హెచ్ఈజి సార్, హెచ్ఈజి గ్రాఫైట్ సార్. గ్రాఫైట్, ఏ రేట్లో కొన్నారు ఇవి? హెచ్ఈజి 2150లో కొన్నాం సార్, గ్రాఫైట్ 850లో కొన్నాం సార్, 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అవుతుంది, ఓకే. అది హోల్డ్లో పెట్టాలా ఏంటండి, హోల్డ్ చేయాలా ఏంటి అనేది మీ సందేహం? ఓకే, హెచ్ఈజి కుటుంబరావు గారు 3 ఏళ్ళ నుంచి సతాయిస్తుంది, ఏమీ పార్టిసిపేట్ చేయలేదు ఈ ర్యాలీల్లో కూడా, కొద్దిగా ఈ మధ్య కొద్దిగా పెరిగినప్పటికీ కూడా, ఏం చేయాలి? యాక్చువల్గా అండి 3 ఇయర్స్ బ్యాక్ అనమాట బాగా హైప్ ఉండింది స్టాక్ అనమాట, యూరోప్ ఆపరేషన్స్ పైన దీనిపైన వచ్చి అనమాట,
అయితే అక్కడి నుంచి అనమాట స్టాక్ కొలాప్స్ అయ్యి దాదాపు 500-600 కూడా పడిపోయి అనమాట స్లోగా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే 1900 రీచ్ అయింది అనమాట. బట్ 1900 దగ్గర నుంచి మళ్ళీ మార్జినల్ గా 150 రూపీస్ అట్లా తగ్గి అనమాట. ఇప్పుడు 1750 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. నన్ను అడిగితే హోల్డ్ చేయమంట, ఎందుకంటే అట్లీస్ట్ ఈ లాస్ట్ 6 మంత్స్ ట్రెండ్ చూస్తా ఉంటే మాత్రం స్లోలీ హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్స్ చేస్తుంది. కాబట్టి రియల్ గా మళ్ళీ సెల్ ఆఫ్ రావాలంటే కనుక స్టాక్ అనమాట మేబీ 1700 కింద కంక్లూజివ్ గా వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతా ఉంటేనే ఫర్దర్ వీక్నెస్ వస్తుంది, బట్ అదర్వైజ్ నిలబడుతుంది అని అనుకుంటున్నాను. మోర్ ఓవర్ ప్రైజెస్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయండి, ఎందుకంటే గ్రాఫైట్ రాడ్స్ ఇవి ప్రైజెస్ కాస్త ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈ రిజల్ట్స్ ప్రకారం చూస్తే దీని అయితే రాలేదు గ్రాఫైట్ ఇండియా అని అనమాట. ఏదైతే కనుక లాస్ట్ క్వార్టర్ లో రిజల్ట్ ఇచ్చారో టర్న్ అరౌండ్ రిజల్ట్, దాన్ని బట్టి ఈ క్వార్టర్ కూడా బాగుంటుందని అదే 52 వీక్ హై టచ్ అవటం కూడా చూసాం అనమాట 560-575 అండ్ ఇప్పుడు 525 దగ్గర ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయమంట రెండు స్టాక్స్ బోత్ గ్రాఫైట్ అండ్ హెచ్జీ రెండు కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అంతా బాగుంటే మీ రేట్ వచ్చే అవకాశం ఉంది 2150 ఫర్ హెచ్ఈజీ. ఓకే, మరో కాలర్, లాస్ట్ కాలర్, ఎందుకంటే మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. హలో నమస్తే అండి. వసంత్ గారు నమస్తే అండి, అడగండి. సార్ సత్పాల్ నుంచి రాంబాబు అండి. అడగండి రాంబాబు. సార్ నా దగ్గర లిండే ఇండియా 2500 నుంచి ఉన్నాయి, అది ఇప్పుడు ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదంటే కంటిన్యూ చేయొచ్చా? ఓకే, ప్లస్ ఇంకో సార్ ట్రాక్సన్ టెక్నాలజీ ఇంకెట్లా కొనొచ్చా కుటుంబరావు గారు? ట్రాక్సన్ కొనొచ్చా, అలాగే లిండే ఇండియా చెప్దాం. మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి, ఆ విషయం మాట్లాడుకున్న తర్వాత మీ ప్రశ్న తీసుకుందాం సమాధానం. ఓకే, ఓపెన్ అయ్యింది మార్కెట్ 21,215, సో 20-30 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ఈ సమయంలో. బ్యాంక్ నిఫ్టీ కూడా 160 పాయింట్ల నష్టం మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ నష్టాలతోనే ప్రారంభమైంది రిజల్ట్ బాగున్నప్పటికీ. HDFC బ్యాంకులో ఇక కష్టాలు ఇప్పట్లో కడతేరే అవకాశాలు కనపడటం లేదు, 1.1% డౌన్. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది, ఇది కొద్దిగా మనకు ఈ సమయంలో ఊరట కలిగించే అంశం. 1000 స్టాక్స్ లాభాలతో 500 స్టాక్స్ నష్టాలతో 2:1 నిష్పత్తిలో ఉంది. భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా నష్టాలతో కనిపిస్తున్నాయి మనకు. బజాజ్ ఆటో ఇప్పుడే ఎవరో అడిగారు, 35 రూపాయలు నష్టపోయింది ఓపెనింగ్ ట్రేడ్లో. JSW స్టీల్, టాటా కన్జ్యూమర్, బజాజ్ ఆటో, M&M ఇవన్నీ కూడా మనకు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అలాగే మిడ్ క్యాప్స్. ఓకే, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ పాజిటివ్గా ప్రారంభమైంది, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ప్రారంభమైంది, కోటక్ బ్యాంక్ స్లైట్లీ పాజిటివ్గా ప్రారంభమైంది, అండ్ ICICI బ్యాంక్ పాజిటివ్గానే ప్రారంభమైంది. బట్ మిడ్ క్యాప్ బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది, కానీ ఇండెక్స్ నష్టాలతో మనకు కనిపిస్తోంది ఈ సమయంలో. రవీంద్ర గారు ఏం చేయొచ్చు? వెరీ ఇంట్రెస్టింగ్ ఓపెన్ వసంత్ గారు. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ ఇందాక అనుకున్న 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఓపెన్ అయింది, అండ్ లో కూడా అదే, సో 44,489 దగ్గర ఓపెన్ అయింది. యాజ్ ఆఫ్ నో లో అదే, ఇన్ఫాక్ట్ నేను గ్యాప్ కూడా ఫిల్ చేయడం చూసాం వెరీ క్విక్ గా. సో 450 పాయింట్స్ డౌన్ ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ మైనస్ వచ్చి అగైన్ 250 పాయింట్స్ ఉంది. సో ఇట్ ఈస్ ఎక్స్పైరీ కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్. సో ఒకవేళ ఈరోజు క్లోజింగ్ కనుక ఇవాటి లో కింద క్లోజ్ అవుతే ఇట్స్ వెరీ వెరీ టఫ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ టు సస్టైన్, ఇంకా కిందకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఒక పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సే ఇనిషియల్ ఇండికేషన్స్ ఇస్తుంది. సేమ్ థింగ్ విత్ నిఫ్టీ కూడా, సో ఓపెన్ అండ్ లో ఆర్ సేమ్, సో ఇది సస్టైన్ అవుతుందా అనేది వీ షుడ్ వాచ్. బట్ ఏదైనప్పటికీ ఈ రోజు లో కింద హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతే కనుక 21,185, సో దట్స్ వేర్ ద పెయిన్ పాయింట్. సో అక్కడ నుంచి ఇంకా సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఐ థింక్ నిన్న పడిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం, లైక్ ఇర్కాన్ కానీ, RBNL వీటన్నిటిలో కూడా ఇనిషియల్లీ కొద్దిగా పాజిటివ్ ఓపెన్ అయినప్పటికీ ప్రాబ్లీ కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. ఐ థింక్ జీ సమ్ పుల్ బ్యాక్ రావటం చూసాం, అబౌట్ 6% అప్ ఉంది, అది ఎట్లా బిహేవ్ చేస్తుందనే చూడాలి. ఎందుకంటే నిన్న కూడా అనుకున్న మనం మల్టీ ఇయర్ లో ఏదైతే 162 కింద క్లోజ్ అయిందో మంత్లీ చార్ట్స్ లో దట్స్ వెరీ డేంజరస్ అని. బట్ నేను ఒక బాటమ్ ఫామ్ అయింది, ఐ మీన్ ఎక్స్టెండింగ్ బాటమ్ ఉంటుందండి. సో వెరీ ఇంట్రెస్టింగ్ చార్ట్ జీ, ఎందుకంటే నెక్స్ట్ వెనస్డే ఎక్కడ క్లోజ్ అవుతుందో చూడాలి మనం, మంత్లీ చార్ట్స్ ఫామ్ అవుతాయి కాబట్టి. ఇట్ ఈస్ క్లోజింగ్ బిలో ఎస్టర్డేస్ లో ప్రాబ్లీ జీ ఇస్ వెరీ డేంజరస్ స్టేజ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ 65 పైన క్లోజ్ అవుతే ఇట్స్ ఓకే అన్న ఒక ఇండికేషన్స్. ఓకే, 6% అప్ జీ ఎంటర్టైన్మెంట్ నిన్నటి నష్టాల్లో కొద్దిగా అలా లాభం. మార్నింగ్ మార్నింగ్ చెప్పా కదా వసంత్ గారు, అదాని రూమర్ వస్తుంది అని చెప్పేసి ఆపరేటర్స్ ఎంత ఒకటి చేస్తారు అదానీస్ అదానీస్ అని చెప్పేసి రూమర్ పెట్టారు దీలో. ఓకే, పర్సిస్టెంట్ సిస్టమ్స్ 2% పెరిగింది, రెలిగేర్
4% పెరిగింది. హిందాల్కో 3.3% పెరగడం చూస్తున్నాం. బొరోసెల్ రెన్యూబుల్స్ ఈ స్టాక్ నిన్న కూడా చాలా లైమ్లైట్లో ఉంది, ఇంత వీక్ మార్కెట్లో కూడా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేసింది. ఈరోజు కూడా కొద్దిగా స్వల్పంగా పాజిటివ్గా మనకు ప్రారంభం కావడం అనేది చూస్తున్నాం. సో పెద్దగా హడావిడేం కనపడలేదు మార్కెట్లో, అందరూ చాలా వెయిట్ అండ్ వాచ్. రిజల్ట్ తోటి స్టాక్స్ ఎట్లా పరిశోధి అంటానికి కర్ణాటక బ్యాంక్ ఇంట్రెస్టింగ్ అండి, ఎందుకంటే మొన్నే 52 వీక్ హై టచ్ అయింది, ఇవాళ స్ట్రేట్ అవే 10% కొట్టేశారు. రిజల్ట్ కాస్త బిలో ఎక్స్పెక్టేషన్స్ అండి. ఓకే, పిడిలైట్ కూడా రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, 3% అప్ అండ్ పూర్వాంకరా ఈజ్ అప్ రియల్ ఎస్టేట్ కంపెనీ. హ్యావెల్స్ ఈజ్ డౌన్ 1.6% బికాస్ ఆఫ్ ది రిజల్ట్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్లో ఒక 5% లాభం అనేది మనం చూస్తున్నాం. మిడ్ క్యాప్స్లో హైయర్ లెవెల్స్ తప్పకుండా సెల్లింగ్ వస్తుంది, అది ఇవాల్టి ట్రేడ్లో కూడా మనకు అర్థమవుతున్న అంశం. ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. ఆలూరి వైష్ణవి అడుగుతున్నారు, ట్యాన్ఫ్యాక్ ఉన్నాయి 2200లో, తిరుమలై కెమికల్స్ 210, ఎక్స్ప్రో 1160, అమీ ఆర్గానిక్స్, ఎస్డబ్ల్యూ సోలార్ 520, ఇవన్నీ హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. వీటిలో ఎస్డబ్ల్యూ సోలార్ చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న కౌంటర్. కుటుంబరావు ఏంటి ట్యాన్ఫ్యాక్, తిరుమలై కెమికల్స్, ఎక్స్ప్రో, అమీ ఆర్గానిక్స్ అని ఎక్కువ కెమికల్ స్టాక్స్ అడుగుతున్నారు? కెమికల్ స్టాక్స్ మరీ నేనైతే బుల్లిష్ అయితే లేనండి, బట్ స్పెసిఫిక్గా స్టాక్ స్పెసిఫిక్గా చూడాలి. ట్యాన్ఫ్యాక్ హాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఫ్లోరో కెమికల్స్లో ఉన్నాయే 2-3 కంపెనీస్ అనమాట, కాబట్టి అండ్ ఈ కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అనమాట, హోల్డ్ అని అంటాను. అమీ ఆర్గానిక్స్ అయితే కనుక మేబీ మీడియం టర్మ్లో రిజల్ట్ తర్వాతే అనమాట అది ఎట్లా పెర్ఫామ్ చేస్తుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అందుకని చెప్పేసి అంత ఎక్సెసివ్ బుల్లిష్నెస్ ఇన్ కెమికల్స్ ఈస్ నాట్ వారంటెడ్ అంటాను. ఇందాక ఒక లిండే అడిగారండి, లిండే కూడా నేను అనుకోవటం బెస్ట్ అయిపోయింది, హయ్యర్ లోవర్ బాటము లోవర్ టాప్ ఫామ్ చేస్తాను కాబట్టి కాస్త పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని అంటాను. ట్రాక్షన్ మాత్రం వీక్ మార్కెట్లో కూడా బయింగ్ వస్తుంది, ట్రాక్షన్ టెక్నాలజీస్ అనమాట, అది ఒక్కటి కేర్ఫుల్గా చూడమంట. స్టాక్ కెన్ డూ మచ్ బెటర్ ఇక్కడ నుంచి కూడా అని చెప్పేసి క్లియర్ ఇండికేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు కుటుంబరావు, మర్చిపోయాను నేను ఇన్ఫ్యాక్ట్ ఆయన లిండే ట్రాక్షన్ గురించి అడిగిన అంశం. ఖమ్మం రాంబాబు గారు. ఓకే, టాటా ఎలక్సీ ఈజ్ డౌన్ 4%, రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. రిజల్ట్ బాగానే వచ్చింది కానీ మార్కెట్ ఇప్పుడు వీక్ మూడ్లో ఉన్నప్పుడు ఇలా ఎటువంటి రిజల్ట్ వచ్చినా కూడా ఉపయోగం లేదు. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. చంద్రశేఖర్ అడుగుతున్నారు విశాఖపట్నం నుంచి, ఆయన ఆర్వీఎన్ఎల్, ఎస్జేవీఎన్ లాంగ్ టర్మ్ కోసం కొంటారట. ఇవాళ కూడా వీక్గానే ఉన్నాయి ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్, రెయిల్టెల్ ఇవన్నీ. క్రాంతి గారు కొనుక్కోవచ్చు ఆర్వీఎన్ఎల్? ఆడియో లేదు క్రాంతి గారు, మ్యూట్లో పెట్టినట్లే. ఆర్వీఎన్ఎల్, ఎస్జేవీఎన్, వసంత్ గారు ఇమీడియట్గా జంప్ చేసుకోని అవసరం లేదు, బహుశా ఆయన ఒక 100 షేర్స్ కొనాలనుకుంటే వసంత్ గారు ఈ ప్రైస్ పాయింట్లో 10 షేర్తో స్టార్ట్ చేయొచ్చు. వసంత్ 10% ఆఫ్ ది స్టాక్ ఆయన కొనదలుచుకున్న క్వాంటిటీ ఇప్పుడు కొనొచ్చు అంటారు, రెండు కూడా ఎస్జేవీఎన్ కూడా. ఓకే, రవీంద్ర వర్మ అడుగుతున్నారు, 200 షేర్లు టాటా కమ్యూనికేషన్స్ గత 2 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నా, 30% ప్రాఫిట్లో ఉన్నారు. హిమాద్రి స్పెషాలిటీ ఉన్నాయి 190లో, ఎక్కడ ఎగ్జిట్ కావాలి? ముందుగా రవీంద్ర గారు, హిమాద్రి స్పెషాలిటీ డబుల్ అయిపోయింది ఆయన కొన్న ప్రైస్ నుంచి, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చా? యూ షుడ్ టేక్ హిస్ క్యాపిటల్ అండి, ఎందుకంటే స్టాక్ మీరు అన్నట్టు చాలా ఫాస్ట్గా పెరగటం చూసాం. సో ఐ థింక్ యూ షుడ్ టేక్ అవుట్ క్యాపిటల్ అండ్ ప్రాబ్లీ బ్యాలెన్స్ కూడా ఒక 8% కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్. కుటుంబరావు గారు, టాటా కమ్యూనికేషన్స్ అమ్మేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్ కొందాం అనుకుంటున్నారు, ఆయన కొనుక్కోవచ్చా? ఎట్ కరెంట్ పాయింట్లో మాత్రం వద్దంటారండి, ఎందుకంటే టాటా కమ్యూనికేషన్లో కాస్త న్యూస్ ఉందన్నమాట, కాస్త రీస్ట్రక్చరింగ్ నడుస్తుంది కాబట్టి ఐ వుడ్ నాట్ షిఫ్ట్ అండి ఇమీడియట్గా అయితే మాత్రం. హెచ్సిఎల్ టెక్ ఫ్రెష్ మనీ ఉంటేనే పెట్టమంటాను, బట్ దెర్ ఈస్ క్లియర్ కట్ సమ్ న్యూస్ గోయింగ్ ఆన్ అనమాట టాటా కమ్యూనికేషన్స్లో. స్టాక్ కూడా ఏదైతే 1700 లెవెల్స్లో సస్టైన్ అవుతుందో ఊరికే సస్టైన్ కావట్లేదు హైపీ అయినా సరే, ఎందుకంటే లాస్ డిక్లేర్ చేశారు డిసెంబర్ రిజల్ట్స్లో, బట్ స్టిల్ స్టాక్ కరెక్ట్ అవ్వట్లేదు, అంటే దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ విచ్ మార్కెట్ నోస్ అనమాట, నన్ను అడిగితే కనుక హోల్డ్ అంటుంది. ఓకే రైట్, మరొక మెయిల్ మాధవి, ఫైన్ ఆర్గానిక్స్ 5100 రూపాయల్లో 12 షేర్లు ఉన్నాయి, లాస్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కావడం మంచిదా, లేదు లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయొచ్చా? హైయెస్ట్ పాయింట్లో ఉన్నారండి దాదాపు అనమాట, ఎందుకంటే 54.50 ఇస్ ద 52 వీక్ హై అనమాట,
స్టాక్ ఇప్పుడు దాదాపు 1,000 రూపాయలు తగ్గిపోయింది, దాదాపు 4,000 దీని కింద ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్ వాస్ వీక్. ఎప్పుడైతే సెప్టెంబర్ రిజల్ట్ వీక్ వచ్చిందో అక్కడి నుంచే కంటిన్యూస్ గా స్టాక్ పట్టడం మొదలైంది అనమాట. ఎందుకంటే రిజల్ట్ కు ముందు అనమాట స్టాక్ 54-50 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి తగ్గింది. అయితే రీసెంట్లీ ఒక రిలీఫ్ ర్యాలీ లాగా 5,000 వచ్చింది, వచ్చి మళ్ళీ పడింది అనమాట. నేను అనుకుంటాం ఇంత కాలం వెయిట్ చేస్తే, ఇప్పుడు వెయిట్ చేయమంటాను రిజల్ట్ కోసం. రిజల్ట్ స్లైట్లీ బెటర్ ఉంటే స్టాక్ కెన్ అగైన్ అటెంప్ట్ 5,000 అండ్ క్లోజర్ టు 5,000 ఎగ్జిట్ అయిపోమాట. లక్ష్మీ శైలజ, సోనా కామ్స్టార్ కొన్నారట 615లో, టెస్లా న్యూస్ విని ఇందులో ఇన్వెస్ట్ చేశారట. టెస్లా ఎప్పటికి వస్తుంది, ఏం జరుగుతుంది, ఇవేమీ ఆలోచించండి. హడావుడిగా వాళ్ళు ఎవరో చెప్తారు టెస్లా వచ్చేస్తుంది ఇండియాకి, సోనా కామ్స్టార్కి ఆర్డర్ ఇస్తుంది అంటారు. అలాగా ఆ వార్తలు ఖరారయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఎనీవే, కుటుంబరావు, సోనా కామ్స్టార్ ఏంటి, ఏం చేయొచ్చు, హోల్డ్ చేయమంటారా? రిజల్ట్స్ వచ్చినాయి అండి, నిన్న ఇట్ వాస్ డీసెంట్ రిజల్ట్ అనమాట. ఇన్ఫాక్ట్ అనమాట మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే స్లైట్లీ బెటర్ గానే ఇచ్చింది రిజల్ట్ అని చెప్పేసి కూడా అనుకోవాలి. అందుకే స్టాక్ అనమాట ఇవాళ కూడా ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నా, కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది. హోల్డ్ అంటే రాజు అడుగుతున్నారు, ఆయన శోభ లిమిటెడ్ ఉన్నాయి 555 రూపాయలు, ఇది ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇందులో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాకి షిఫ్ట్ కావచ్చా? గుడ్ మూవ్ అవుతుందండి, అట్లీస్ట్ 75% అమ్మేసేయమంటాను శోభ. ఎందుకంటే హెడ్ ఆఫ్ ఫండమెంటల్స్ బాగా రన్అప్ అయిపోయింది స్టాక్ అనమాట. కాబట్టి అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఆఫ్టర్ అదానీ పోర్ట్స్ ఇస్ ద బెస్ట్ పోర్ట్ ఎక్స్పోజర్ కావాలి అనుకుంటే కనుక స్టాక్స్ లో హీ కెన్ డూ ఇట్. జేకే సిమెంట్స్ రిజల్ట్స్ బాగున్నాయట, ఫ్రెష్ ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చా? రాజేంద్ర గారు, జేకే సిమెంట్స్ పరిస్థితి ఏంటి, టెక్నికల్గా ఎలా ఉంది? సిమెంట్ ప్యాక్ కొద్దిగా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న టైం అండి ఇది. అఫ్కోర్స్ ఫ్రంట్ లైన్ కొద్దిగా ఎక్కువ పెరుగుతున్నప్పటికీ ఈ స్టాక్ కూడా ఒక కన్సల్టేషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి ప్రీవియస్ ఆల్ టైమ్ హై 338-38 బ్రేక్అవుట్ అయితే వచ్చింది చార్ట్ లో, బట్ ఇమీడియట్లీ జంప్ అయినా కొన్ని కన్నా కరెక్షన్ లాగా ఉంటే దట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. సో లేదు అంటే కనుక ఐ షుడ్ డూ ఎస్ఐపి. 4070 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 4000 నుంచి 3700 మధ్యలో ఎస్ఐపి చేస్తే దట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, సో సెలెక్ట్ మిడ్ క్యాప్స్లో బయింగ్ కనిపిస్తుంది. ఒలెక్ట్రా, గ్రీన్ టెక్, కేఈఐ ఇండస్ట్రీస్, అలాగే సిర్మా, ఎస్జిఎస్, ఇటువంటి కౌంటర్స్లో కొంత మనకు బయింగ్ అని